ఆయనకు అవసరం ఆడియో పెడతాం కదా, అర్థం చేసుకుంటుంటా ఆడియో వీడియో ఈ నైజీరియన్ ఫ్రాడ్ 10 మందిని మా సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు ఢిల్లీలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ట్రాన్జిట్ వారెంట్ మీద ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇది క్రైమ్ నంబర్ 218/2017 అండర్ సెక్షన్ 417, 419, 420, 468, 471. ఇది ఫోర్జరీ అండ్ చీటింగ్ సెక్షన్ విత్ కట్టిపూర్ ఐపీసీ, అది క్రిమినల్ ఇంటెంట్. ఇప్పుడు సికింద్రాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తున్నారు. ఈ అమ్మాయికి ఫేస్బుక్ ప్రొఫైల్లో ఒక అగస్టిన్ విలియం అని ఆ పేరుతో ఉన్న ఒక ప్రొఫైల్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఈ అమ్మాయి ఆ రిక్వెస్ట్ అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫేస్బుక్లో వాళ్ళు చాటింగ్ మొదలు పెట్టారు. ఆ చాటింగ్లో ఈ అగస్టిన్ విలియమ్స్ అని నేను నార్థర్న్ ఐర్లాండ్లో అక్కడ ఉంటున్నారు, అక్కడ నేను పాస్టర్గా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ అమ్మాయి కూడా అదే మతం కాబట్టి ఈ అమ్మాయిని నమ్మించారు ఆయన మీద. తర్వాత 2-3 మంత్స్ వాళ్ళ చాట్ అయిన తర్వాత ఈ అగస్టిన్ విలియమ్స్ అనే వ్యక్తి ఈ అమ్మాయికి మీకు నేను కొంచెం ఆర్థిక సహాయం చేస్తాను, అక్కడి నుంచి దానికోసం నేను కొన్ని ముందుగా మీకు డబ్బు గిఫ్ట్ అని పంపిస్తాము అని చెప్పారు. సో $50,000 ఒక ఐఫోన్, ఒక వాచ్ అండ్ తర్వాత గోల్డ్ అండ్ పల్స్ ఉన్న ఒక బాక్స్ నేను కొరియర్ ద్వారా మీకు పంపిస్తాను అని చెప్పారు. తర్వాత 15th March రోజు ఈ అమ్మాయికి ఒక 8010227048 ఆ నంబర్ నుంచి ఒక ఫోన్ వచ్చినాయి. నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న కస్టమ్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను, మీకు ఒక కొరియర్ వచ్చినాయి, ఆ కొరియర్ మీకు ఇవాళ అయితే ముందుగా రిజిస్ట్రేషన్ ఫీ 27,500 ఇవ్వాలని చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఎంఐ ఆ డబ్బు అది జమ చేశారు. తర్వాత 1 by 1 ఇంకో రిక్వెస్ట్ స్టార్ట్ అయినాయి. కస్టమ్ క్లియరెన్స్ ఛార్జెస్ ఉంటుంది, మనీ లాండరింగ్ సర్టిఫికెట్, ఆర్బీఐ క్లియరెన్స్, యాంటీ టెర్రరిజం క్లియరెన్స్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్, ఇవన్నీ ఛార్జెస్ కోసం 9,37,000 రూపీస్ ఈ అమ్మాయి ద్వారా ఆన్లైన్ వాళ్ళు తీసుకున్నారు. ఈ ప్రతిరోజు ఈ డిమాండ్ పెరుగుతున్నాయని చూసి ఈ అమ్మాయికి డౌట్ వచ్చి అప్పుడు ఈ అమ్మాయి మన సైబర్ సెల్లో అప్రోచ్ అయ్యి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో ఉన్న సాంకేతిక ఆధారాలను బట్టి మన వారు మన ఇన్స్పెక్టర్ రియాజ్ సూపర్విజన్లో ఇన్స్పెక్టర్ హరికృష్ణ, తర్వాత ఎస్ఐ విక్రమ్ రెడ్డి, అనిల్ కుమార్ అండ్ స్టాఫ్ ఆ టీం మొత్తం ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఈ 10 మంది ఈ నైజీరియన్ గ్యాంగ్ మనకు దొరికినాయి. వాళ్ళ కస్టడీ నుంచి 8 ల్యాప్టాప్స్, 26 మొబైల్స్, తర్వాత ఐప్యాడ్లు కూడా ఉన్నాయి, 10 ఇంటర్నెట్ డొంగల్, 35 సిమ్ కార్డ్స్. ఇవన్నీ వారు డిఫరెంట్ ఆఫెన్సెస్ కమిట్ చేయడానికి కోసం వాడుకున్నారు. వాళ్ళు చేసిన ఆఫెన్స్ అంతే మనం మొత్తం ఇండియా వ్యాప్తి ఉంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వాళ్ళు చేసిన నేరాలు. దాంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కేసు ఉన్నాయి, నల్గొండ 2 టౌన్లో వాళ్ళు చేసిన ఇదే ది మోస్ట్ ఆన్లైన్ ఫ్రాడ్ వల్ల 80 లాక్స్ రూపీస్కి ఒక వ్యక్తి మోసపోయి తర్వాత సూసైడ్ చేసి. సో ఆ కేసులో కూడా వాళ్ళకి పాత్ర ఉంది. సో ఆ కేసులో కూడా వాళ్ళని పక్క వారు నల్గొండ పోలీస్ వారు పిటి వారెంట్ మీద అరెస్ట్ చేస్తారు. తర్వాత కేరళ, తమిళనాడు అక్కడ కూడా కొన్ని బాధితులు ఉన్నాయి అని తెలిసినాయి.
ఈ గ్యాంగ్ మొత్తం 10 మెంబర్స్. వాళ్ళ పేరు విలియమ్స్, తర్వాత ఇసిక్ ప్రిన్స్, చికుమా క్రిస్టోఫర్, ఇగోషా గోబిత్, ఇజియోమా మోనిసోమ్, ఇమ్మాన్యుయల్ ఒకపో, చిమల్ వేరిబోర్, టోచుకు, చిది జాన్సన్, అనాసో జాన్సన్, పాల్. ఈ 10 మందిలో దాదాపు 6 వ్యాలిడ్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. మిగతా 4 ఇద్దరికి పాస్పోర్ట్స్ ఫేక్ ఉన్నాయి. ఇద్దరు దగ్గర పాస్పోర్ట్ కూడా లేవు. ఈ పరిస్థితి ఉన్నాయి. ఈ మొత్తం ఢిల్లీలో అక్కడ సెంటర్గా ఈ ఒక మోహన్ గార్డెన్ అనే ఏరియా ఉన్నాయి, నవాడా సౌత్ వెస్ట్ ఢిల్లీ, అక్కడ వాళ్ళది సెంటర్. ఆ సెంటర్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మన టీం వాళ్ళు చేసిన ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ వలన ఈ పెద్ద గ్యాంగ్ మనకు దొరికిన ఇంకా కొన్ని బాధ్యతలు ఉండొచ్చు. ఇది సేఫ్ మూడో సంపరణితో వాళ్ళు కూడా బహుశా ఈ ప్రెస్ మీట్ చూసి ముందుకి వస్తారు. వాళ్ళు ఈ మొత్తం ఆపరేషన్లో ఈ చేసిన మా టీం చేసిన కృషి వలన ఈ డిటెక్ట్ అయినా కాబట్టి ఈ టీంకి నేను క్యాష్ రివార్డ్ ఇస్తున్నాను. తర్వాత ప్రజలందరికీ కోరిక మళ్ళా మళ్ళా చెప్తున్నారు, కొన్ని 1-2 ఫిల్మ్ తయారు చేసి సినిమా థియేటర్లో కూడా చూపెడుతున్నారు. ఈ ఇలాంటి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ మీద మీరు నమ్మద్దు, ఈ ఫ్రాడస్టర్ మీద నమ్మద్దు.